మాట్లాడారు, నెమరేసుకున్నాం. ఇప్పుడు అమ్మమ్మ మాట్లాడతానని చెప్తున్నారు. నేను అమ్మమ్మకి మైక్ అందిస్తాను. పోగొట్టుకున్నారు పిల్లలు, భర్త ఆస్తి సర్వస్వం పోయింది. కానీ ఇంతమంది మంచి మనుషులు మంచితో నన్ను ప్రేమించుంటే నేను ఒక విధంగా మంచిదాన్ని ఇంతమంది ప్రేమించుంటే కూడా ఒక విధంగా అదృష్టం ఏమని అనుకుంటున్నాను. నేను ఈనాడు బ్రతకటానికి కారణం నేను కను నా పిల్లలు చచ్చిపోయినప్పుడు ఏడుస్తుంటే నీలం రాజశేఖర రెడ్డి గారు వచ్చి, అమ్మ నువ్వు ఏడవచ్చు, కన్ను చచ్చిపోలేదు, కన్ను బతికే ఉంది, నీ కళ్ళల్లో కన్నుండి అన్నయ్య నన్ను ఓదార్చుకుంది, నా కళ్ళల్లో కన్నుండి నీ దగ్గరికి వచ్చి నేను ఓదార్చున్నాను, ఆ కన్ను నేను పెద్దదాన్ని చెయ్యాలమ్మా, కన్ను చచ్చిపోలేదమ్మా అన్నాడు. ఆ కన్ను బతకాలి, ఆ కన్నీళ్ళలో కన్ను ఉంది, నా కన్నీళ్ళలో కన్ను ఉంది, నీ కన్నీళ్ళలో కన్ను ఉంది, ఆ కన్నును బ్రతికించుకోవటం కోసం నువ్వు బతకాలమ్మా అన్నాడు. ఆ కన్ను ఎక్కడ ఉంటుంది? ఎత్తు తగ్గు లేకుండా, పౌరుషం లేకుండా, నువ్వు ఎక్కువ తక్కువ అనుకోకుండా, పార్టీలు కానీ మనుషులు కానీ మంచి కులాలు కింద కులాలు ఇట్లా కాకుండా ఉండే ఆ సభ సమాజంలో ఉంటుంది. ఆ సభ సమాజం నిర్మాణం కోసం మనం ఏం చేయాలి? ఆ నిర్మాణం కోసం ఆ మహనీయులు పనిచేశారు. అది మనం చేయాలని ఆ ఆలోచన, ఆ స్ఫూర్తి తల్లి నాడు బతికిచ్చింది ఎవరు అనుకుంటా. తర్వాత చంద్రరాజరావు గారు ఆ మానవు అక్షరాలు ఇట్లా రాయటం మొదలుపెట్టారు. ఆ ఆలోచనలన్నీ రాయటం మొదలుపెట్టాయి. అది ఒక వ్యాపకంగా రాస్తుంటే రాజశ్రావు గారు ఏమన్నారంటే, అమ్మ నువ్వు అక్షరాలు బోధించున్నావు, నువ్వు నేను ఎవరి దగ్గర తినలేక మాటే కూడా ఒక దమ్మిడి తీసుకోలేదు, తీసుకోకుండా బతికే అట్లా బతకాలనుకున్నావు, నాకు అట్లా దిక్కుతావు నువ్వు, అందుకే కాబట్టి అమ్మ నువ్వు బ్రతకాలి, అక్షరాలు బో నీకు ఆరోగ్యంగా వచ్చింది, నువ్వు పుస్తకానికి నేస్తాలు అయ్యారు, నువ్వు కమ్యూనిస్ట్ లేడీగా బతకాలమ్మా అన్నారు రాజశేఖరరావు గారు. సుందరయ్య గారు వాళ్ళు ఇద్దరు రెండు పార్టీలుగా విడిపోయినప్పుడు కూడా చాలా బాధపడి ఏడ్చారు. ఏడ్చితే అంటే ఫీల్డ్లో లేకపోతే ఏడ్చారు, లేదా ఫీల్డ్లో ఉన్నాడు కూడా అట్లా ఆలోచిస్తారో నాకు అయితే తెలీదు. అయ్యో చీలిపోయారు, ఇంత మంచి మనుషులు ఏమైపోతుంది ఈ పార్టీ, ఇంత రెండు పార్టీల్లో 10 పార్టీలు అయిపోయింది, ఎవరి సమాజ నిర్మాణం తీసుకొస్తారు, ఏమవుతారు, ఉద్యమాల్లో పార్టీ అని చెప్పేసారు అంటుంటే అవకాశవాది, వాళ్ళతోటి బాగుంటుంది, వీళ్ళతో బాగుంటుంది అని చెప్పేసి ఏకతాళి చేసిన కాళ్ళు కూడా ఉన్నారు. ఏడ్చుకునేదాన్ని ఎవరు తీసుకొస్తారు, ఎవరు చేస్తారు, ఇది అంటారంటే అనుకుంటుంటే మరి ఇంత అయిపోయింది మరి అలాంటి పెద్దలు ఉన్నారు, ఇప్పుడు చూస్తున్నారు దేశం ఎంతో ఆ రోజుల్లో ఉన్నట్టు లేదు, దేశంలో ఎంత అరాచకం పెరిగింది, ఆడపిల్ల సుఖంగా బతకడానికి వీల్లేదు. మరి ఎంత రాజకం ఎంత పెరిగింది, ఇదంతా రౌడీలు బెదవాళ్ళు రౌడీలు తిక్కు తిన్నారు కమ్యూనిస్టులు, రౌడీలు లేకుండా చేశారు, ఎక్కడుంది ఆడపిల్లలకు కూడా గతి లేదు. ఇవన్నీ తలుచుకుంటుంటే వాళ్ళు గొప్ప మహనీయులు, వాళ్ళు వాళ్ళ కోసం ఆ మహనీయులాగా వచ్చి మన దేశాన్ని బాగు చేసే వాళ్ళకు ఎవరాని బాధ వేస్తూ ఉంటుంది అట్టాడు బాధ. మళ్ళీ అంటే నేను ఆశావాదిని,
మళ్ళా అట్టాంటాలు యూత్లో వస్తారు, ఎప్పటికైనా మళ్ళా ఆ మంచితనం వస్తుందని చెప్పేసి ఆశతోటి నాకు ఇచ్చిన స్ఫూర్తితోటి వాళ్ళు మా సుందరయ్య గారు, మా రాజశ్రీరావు గారు, మా సంజీవ్, మా రాజశేఖర రెడ్డి గారు, మా వాళ్ళంతా ఇచ్చిన ఆ ప్రేమతోటి నేను ఇలా బతికాను. నువ్వు ఆ కర్రలు పెంచాలమ్మా అన్నారు. అది తిరిగి పెంచే శక్తి లేదు. సరే అక్షరాల్లోనైనా పెట్టి అక్షరాల్లోనైనా చేద్దామని చెప్పేసి నా చరిత్ర అంతా రాశాను. తర్వాత పిల్లలు ఎట్లా ఉండాలనేదానికి అమ్మ చెప్పిన కథలు రాశాను. తర్వాత శివసాగర్ వచ్చి నా కన్నీళ్ళతో నీ కన్నీళ్ళు చూస్తానన్నాడు. జీవితం అంతా దుఃఖమే కదా, అంటే చూడవలేమని చెప్పేసి తరతరాల స్త్రీల చరిత్ర అని రాశాను. అసలు సంబంధించిన ఇవన్నీ అచ్చు వేశారు. ఈ అచ్చు వేసినాడు కూడా కారుణ్యం దయ దీంట్లో ఈ రచనలో మంచి ఉందని అనుకోకపోతే వాళ్ళు వేయలేరు. నేను ఒక్కటి కూడా లేదు, నేను తీసుకురాలేదు. వాళ్ళే అచ్చులు వేశారు. ఇప్పుడు నిజం వాళ్ళు కూడా పట్టుదలతోటి గీత గారు వేశారు. ఇవన్నీ చూస్తుంటే ఇంకా కర్ర బతుకుంది. ఈ కర్రను ఇంకా పెద్దదాన్ని చెయ్యాలి. నా కర్ర చచ్చిపోయింది కానీ దేశంలోనూ మనుషుల్లోనూ కర్ర బతుకుంది. అది ఆ కర్ర ఎప్పుడు వస్తుందంటే సమాజ నిర్మాణం జరిగినప్పుడు ఆ కర్ర నిలుస్తుంది. ఆ నిర్మాణం జరుగుద్దనే ఆశవాదే లేదు. ఒక్కోసారి నిరాశపడి ఎవి తల్లి నిరుడు గురిచిన యమ సమూహములు ఎక్కడమ్మా ఆ సుందరయ్య, ఆ రాజశ్రావు, ఆ మహనీయులంతా ఏమి ఎక్కడున్నారు ఏమిటని చెప్పి బాధేసింది. కానీ ఆశవాదని కదా నేను అనుకుంటాను. నేను ఆశపడద్దు, మానవ కళ్యాణం కలిగి రాలే నరకట్టాలేదో, ఎంతమంది చచ్చిపోవాలో, ఎన్ని త్యాగాలు చేయాలో అది తప్పదనుకుంటారు. అదే తర్వాత అది ఎంతో దూరం ఉందో ఆ దూరాన్ని దగ్గర చేయటం కోసం యువకులు వస్తారని, మళ్ళా యువకులు వస్తారు ఈ రాజకీయానికి పసలే అనే ఆశ కూడా ఉంది. అట్లాంటి యువకులు వారు రావాలని వస్తారని ఆశ తోటి నేను బతుకున్నాను. ఆ కర్ర ఆ దయ ఆ నిర్మాణం జరిగే దానికి కుర్రాళ్ళు అందరూ వస్తారని ఆశ రావాలని కోరుకుతూ నేను ఎప్పుడో చచ్చిపోయాను. నాకు ఈ ఆలోచన కలగట్లే మళ్ళా పునర్జన్మ ఆ పుట్టినరోజు పండుగ ఇద్దాం అనుకుంటున్నాను. నేను నాకు పుట్టినరోజు పండుగలు ఇచ్చిపోయి లేదు. ఇంతమంది వచ్చి వెళ్ళారు. ఆ కరుణ ఆ దయ ఆ సమాజ నిర్మాణం అది జరుగుతుందని ఆశ అది. దానికోసం మళ్ళా నేను చచ్చిపోకుండా బతికాను. అది నాకు ఇది పుట్టినరోజు అని నేను అనుకుంటున్నాను. నా పుట్టినరోజుకి వచ్చిన మీ అందరికీ పోరాడు. నా పుట్టినరోజు స్ఫూర్తి దేశంలో రావాలని నేను కోరుకున్న కోరిక దేశం బాగుపడాలని. అది ఎంతో దూరంలో ఉండగానే వస్తుందని ఆశ ఇది. అందరూ సమసమాజ నిర్మాణం మీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యం మీ లక్ష్యం. ఆ సౌభాగ్యంతో అందరూ సుఖంగా బతికే రోజులకు ఎప్పుడొస్తాయో ఆ రోజుల కోసం యూత్ ఆలోచిస్తారు. అది రావాలని కోరుకుంటూ అది నాకు కలిగించిన మహనీయులు ఓదార్పుతోటే నేను ఇలా బతికానేవారు అని అనుకుంటున్నాను. నేను చచ్చిపోయేంతవరకు కూడా సుందరయ్య గారు దేశానికి అపకారం చేయ మనుషులు అవసరం. నువ్వు అపకారం చెయ్యవు, చేస్తే ఉపకారమే చేస్తావు, నువ్వు చచ్చిపోకూడదమ్మా అన్నారు. నేను చచ్చిపోయేంత వరకు కూడా నాకు చేస్తాం ఇంత స్నేహభావంతో ఈ మంచి పని చేయలేదని చెప్పడానికి మరి దానికి
దాడు సిద్ధబాబు గారికి రచన ద్వారా అసలు బదులు తింటున్నాడు అమ్మా నాన్న రాయచరావు గారు అసలాల్లో పెట్టుకుని నా కోరికలు రాయి నా ఇది కూడా అసలాల్లో పెట్టి పెడుతున్నారు నాకేమీ మిగలేదు కొండపల్లి పేరు ఒక్కటి మిగిలింది జీవితంలో కొండపల్లి అది పేరు ఒక్కటి మిగిలింది అది మా బాబు నువ్వు కొండపల్లి కోటిశ్రమగా ఉండాలి కొండపల్లి తల్లిగా ఉండాలి అన్నాడు ఆ చెందు దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు ఆ చెందు తల్లిగానే నేను బతుకుతూ నా కొడుకు చేసినంత త్యాగ చేయమనే చెప్పరు కానీ కనీసం ఆ నిర్మాణం కోసం ఆలోచిస్తారని ఈ అరాజకాన్ని గురించి ఆలోచిస్తారని యూత్లో అందరూ ఆలోచించి నువ్వు ఎక్కువ లేదు తక్కువ ఆ పార్టీ ఈ పార్టీ ఇంకొక పార్టీ అని అనుకోకుండా ఆలోచిస్తారని ఎప్పటికైనా వస్తుందని ఆశతోటి ఇంతమంది వచ్చినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకొందరికీ నమ్ముతున్నాను నీళ్ళు దాక్కుని లాంగ్ లివ్ అమ్మమ్మ అమ్మమ్మ లాంగ్ లివ్ థ్యాంక్ యూ అందరూ కూర్చోండి ఇంకా రెంటాలు కానీ అఫ్సర్ గారు అని రాసినట్టు గుర్తు ఆ మొత్తం అంతా కోఆర్డినేట్ చేసి సజయ్ గారు చేశారని మాట్లాడండి అందరికీ నమస్తే నేను చెప్పాలనుకున్నది చెప్తాను ఇన్ని సంవత్సరాల్లో దాదాపు ఒక 30 సంవత్సరాల్లో ఆవిడ నుంచి ఏం నేర్చుకున్నాం నేను వ్యక్తిగతంగా ఏం నేర్చుకున్నాను అందరం ఏం నేర్చుకున్నాం అనేటటువంటి దాంట్లో అందరూ మాట్లాడుతున్నారు చాలా ఇన్స్పైర్ అయ్యేటటువంటి విషయాలు ఒక్కొక్కళ్ళకి ఉన్నాయి ఇప్పుడు మాట్లాడినటువంటి దాంట్లో కూడా బహుశా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో ఆవిడ పెంచుకున్నటువంటి ప్రేమలు వాళ్ళందరి మీద ప్రతి ఒక్కళ్ళ మీద బుల్లెమ్మ గారి దగ్గర నుంచి రాజేశ్వరమ్మ గారి దగ్గర నుంచి సూర్యావతి గారు ఇంకా అనేక మంది గురించి నిరంతరం ఎప్పుడు కలిసినా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరి చరిత్రలు రాయాలి ఆ బాధ్యత తీసుకోవాలి ఆడవాళ్ళు లేకపోతే ఉద్యమం లేదు అని చెప్తూ వచ్చారు అన్నిటితో పాటు వాటన్నిటితో పాటు ఆవిడ ఒకచోట ఆగిపోయారు కానీ జరుగుతున్నటువంటి పరిణామాల్లో ప్రయాణిస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా కూడా ఆ రకమైనటువంటి దాంట్లో పార్టీ విడిపోవటం కమ్యూనిస్ట్ పార్టీ విడిపోవటం అనేటటువంటి దాని మీద బహుశా ఆవిడకి ఆవిడ మాటల్లో ఆవిడ కంప్లైంట్గా ఆవిడ పెట్టరు దాన్ని చీలికలు పేలికలుగా అయిపోతున్నటువంటి ఉద్యమాన్ని మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద వీళ్ళందరూ కలిస్తే గనక లేకపోతే కలిసి పని చేయగలిగినటువంటి కలిసి పనిచేయటం అంటే ఒకటే పార్టీ అయిపోవటం కాదు కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో చాలా అస్తిత్వాలు బయటకు వచ్చాయి అస్తిత్వ రాజకీయాలు బయటకు వచ్చాయి వీటన్నిటికీ కూడా గుర్తింపునిస్తూ ఒక విశాలమైనటువంటి ఒక రాజకీయ వేదిక ఏర్పాటు గనక అవ్వటమే ఆవిడ కళ అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకనంటే కలిసినప్పుడల్లా ఆవిడ అదే బాధపడతారు అప్పుడు అందరూ కలిసి పనిచేసినప్పుడు చాలా బాగా పనిచేశామమ్మా అందరము అన్నదమ్ముల్లాగా పనిచేశాము అక్క చెల్లెళ్ళలాగా పనిచేశాము మాకు బంధువులు వేరే లేరు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే అందరూ బంధువులు అని చెప్పినటువంటి వ్యక్తికి ఇప్పుడు ఆ రకమైనటువంటి ఒక విశాలమైనటువంటి ఒక వేదిక గనక ఏర్పడగలిగితే ఇది రాజకీయ పరమైనటువంటి లక్ష్యం ఆ వ్యక్తిగత కోరిక కాదు ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో కూడా ఆవిడ చెప్పిన మాటలు కరుణ దయ ప్రేమ వీటన్నిటినీ గనక మనం విశ్లేషించుకుంటూ వెళితే ఉద్యమాలలో ఉండాల్సినటువంటి స్వాభావికమైనటువంటి లక్షణాలు ఏంటి అనేటటువంటిది అర్థమవుతుంది పార్టీ విడిపోతే ఆడవాళ్ళని మాట్లాడనివ్వకుండా చేశారమ్మా కానీ మేము దొంగతనంగా మాట్లాడుకునేవాళ్ళము సిపిఐలో ఉన్నవాళ్ళు సిపిఎంలో ఉన్నవాళ్ళు మగవాళ్ళు వాళ్ళు బయట బాగానే మాట్లాడుకుంటారు కానీ ఆడవాళ్ళ మీద కట్టడి చేసేవాళ్ళు అంటే అది తప్పు అనేది ఆవిడకి తెలుసు కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారని బాధపడేవాళ్ళు ఆ రకమైనటువంటి దాంట్లో బహుశా ఆ రాజకీయపరమైనటువంటి దాంట్లోకి గనక
ఆవిడ ఆశించేటటువంటి ఒక అందమైనటువంటి కళని సాకారం చేయటం ఒక్కరోజుతో సాధ్యమయ్యేది కాదు, కొన్ని దశాబ్దాల పాటు చేయాల్సినటువంటి కృషి. దాంట్లో ప్రతి అస్తిత్వము కూడా కలవాలి అని చెప్పి, కలవగలిగేటటువంటి దానికోసం కృషి చేయాలి అని చెప్పి నేనైతే బలంగా కోరుకుంటున్నాను. అది బహుశా ఆవిడకిచ్చేటటువంటి ఒక మంచి కానుక ఈ 100వ పుట్టినరోజు సందర్భంగా అని కూడా నేను అనుకుంటూ, నేను ఆవిడ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను. నన్ను నేను ఆవిడలో చూసుకున్నాను, ఆవిడ చెప్పినటువంటి అనుభవంలో చూసుకున్నాను. ఆ అనుభవం నాకు ఎట్లా ఒక మార్గదర్శిగా ఉంటోంది అని నాకు పరిచయమైనటువంటి పెద్దవాళ్ళందరి దాంట్లో నుంచి కూడా నేను చూసుకుంటూ వస్తున్నాను. అది ఎప్పటికీ కూడా ఒక విలువైనటువంటి పాఠము, దాన్ని నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తాము అని చెప్పి మేము ఆవిడకి ఇచ్చేటటువంటి మాట అది. తప్పనిసరిగా మీ కళని, మీరు చెప్పినటువంటి కళని సాకారం చేయటానికి అందరం కృషి చేస్తాం, తప్పనిసరిగా చేస్తాము. ఎలాంటి కష్టాలు వచ్చినా సరే చేస్తాం, చెయ్యటాని కోసం అని చెప్పే ఈరోజు మీ సమక్షంలో చెప్పాలని అనుకుంటున్నాము. దాన్ని ఆ ఉత్తేజాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరమ్మ గారు. నేను మొదటి నుంచి అట్లానే పిలుస్తున్నాను, అట్లానే పిలుస్తాను కూడా. మీ కళని సాకారం చేయటమే మాకు చేతనైనంత దానిలో మేం చేయగలిగినటువంటి పని అని చెప్పి భావిస్తూ అందరికీ థ్యాంక్ యూ. అమ్మమ్మగా ఉద్యమపరంగా ఎంతో సన్నిహితులు. నాకు బాగా గుర్తు సుధగారికి కానీ మన అనురాధ గారికి కానీ, చాలా గారు ఆ రోజు అక్కడికో తాడేపల్లిగూడెం అక్కడ విజయవాడ ట్రైన్ ప్రయాణంలో ఉన్నారు. ఈలోపు మాకు 10 గంటలకి 10:30 మాకు వచ్చింది. అందరం ఒకసారి కృష్ణ గారు, నేను అందరం ఒక తేరుకోలేని ఒక పరిస్థితిలోకి వచ్చేసాం. పిల్లలు ఉన్నారు, వీళ్ళ చిన్నపిల్లలు సమీర సయూరి చాలా చిన్నపిల్లలు. ఎక్కడ ఉంచాలి వీళ్ళ పిల్లలు? ఎదురు ఇప్పుడు కృష్ణ గారు వెంటనే బయలుదేరిపోతున్నారు. ఆయన ఏదో ఒక వ్యాన్ బుక్ చేసి ఆయన బయలుదేరిపోయారు. పిల్లల్ని ఎక్కడ ఉంచాలి? నాకు తెలిసినవి చెప్తున్నాను, ఇంతకంటే ఎక్కువ. కృష్ణాబాయ్ గారు అప్పుడు ఫోన్ చేశారు నాకు, బాగా నేను అక్కడే ఉన్నాను, మా ఇంటికి తీసుకొచ్చే బాబు అని. ఈలోపు మన కృష్ణ గారి చెల్లెలు వచ్చి జరిగింది. అంటే ముందు చరిత్ర అంతా నాకు పూర్తిగా తెలియదు, కానీ చాలా సన్నిహితంగా కుటుంబంతో ఆత్మీయంగా మెలిగిన కృష్ణాబాయ్ గారు. నిజానికి ముందే పిలవాలి ఈ ఫ్లోలో అలాగా. ముందు వెనక అని కాదు, అసలు కోటేశ్వరమ్మ గారు పార్టీ పరంగానే కాకుండా కుటుంబ పరంగా చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. మేము బెజవాడలో కొన్నాళ్ళు మా ఆయన అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆ కుటుంబంతో ఎంత సన్నిహితంగా అంటే, కరుణ మా బిడ్డ, అటువంటి కరుణ భర్తను కోల్పోయి విపరీతమైన మూడ్స్లో పడిపోయి ఎప్పుడేమవుతుందో తెలియదు, అలాంటి భయంలో బతికాం. కానీ వేణుగోపాలరావు గారు అంటే మాత్రం తనకు భయం, అన్నయ్యకి చెప్పక అనేది. ఎక్కడికో వెళ్ళిపోయేది, ఏమో అయిపోయేది, తనకు తెలియదు అసలు తను ఏం జరుగుతుందో. అలాంటి కరుణను కోల్పోయాం. చందు కూడా మేము ఇంజనీర్ కాజీపేటలో మా పిల్లల చదువుల కోసం ఉన్నప్పుడు చందు వస్తుండేవాడు, చాలా దగ్గరగా మాట్లాడేవాడు, వాడి బాధలు వాడు చెప్పుకునేవాడు. మేమెవరం తీర్చగలిగేవి కాదు అవి. అయితే నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది, చలసాని ప్రసాదు మా అందరికీ కొండపల్లి సీతారామయ్య చాలా దగ్గర, చాలా ఆత్మీయుడు. కానీ ప్రసాదు కోటేశ్వరమ్మ గారి దగ్గరకు వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పడం, పుస్తకాలు ఇవ్వటం, ఆవిడ దగ్గర నుంచి మళ్ళీ అతను తీసుకురావడం, వాళ్ళిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఉండేది. నేను కొంచెం దూరంగా ఉండటం వల్ల ఎక్కువసార్లు వెళ్ళలేకపోయాను, కానీ వాళ్ళిద్దరు చాలా దగ్గరగా ఉండేవారు. అంటే రాజకీయపరమైన విభేదాలు, బాధలు, చీలికలు ఉన్నప్పటికీ మానవీయత మన అందరి మధ్య సరైన బాంధవ్యాన్ని నిలుపుతుంది, దాన్ని మనం నిలుపుకుందాం. కోటేశ్వరం గారు మనకి ఇచ్చే స్ఫూర్తి అదే అని నేను అనుకుంటున్నాను.
మా హ్యూమన్ రైట్స్ ఫోరం, నేను హ్యూమన్ రైట్స్ ఫోరంలో పనిచేస్తుంటాను. మా జీవన్ గారు వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ అబ్బాయి లండన్లో ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్, అక్కడికి వెళ్ళారు. ఆయన ఈ వేడుకలకు నేను రాలేకపోయిననే ఒక బాధ, కానీ అదే టైంలో మనకు ఒక ఈమెయిల్ ఫెసిలిటీ వచ్చింది కాబట్టి ఆయన ఒక స్కాన్ చేసి ఒక సందేశాన్ని పంపించారు. ప్రతిమ అంటే జీవన్ కుమార్ గారి సహచరి. ప్రతిమ జీవన్ కుమార్ల అభినందనలు. కొండపల్లి కోటేశ్వరమ్మ గారి 100 వసంతాల పండుగకు మమ్మల్ని ఆహ్వానించిన అమ్మమ్మ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. అమ్మమ్మ 100 వసంతాలు చూసిందని చెప్పటానికి సాహితీపరంగానే బాగానే ఉంటుంది, కానీ ఆమె ఎన్నో తుఫానులను ఎదుర్కొంటూ, బద్దలైన అగ్నిపర్వతాల వేడిని తాకుతూ, మానవ జీవితాల్లోని అన్ని పార్శ్వాలను తడిమి దుఃఖాలను మింగుతూ, ఎక్కడో దూరంగా ఉన్న ఒక సమాజాన్ని వీక్షిస్తూ, ఇన్నేళ్లు నిబద్ధతకు నిజాయితీకి ప్రతీకగా నిలబడడం చాలా గొప్ప విషయం. మామూలు జీవితాలు గడుపుతున్న మనమంతా ఒక పోరాట కావ్యాన్ని ఇంతకాలంగా వీక్షించడం చాలా సంతోషకరమైన విషయం. దూరంగా ఉండడం వల్ల అమ్మమ్మ పండుగలో పాలు పంచుకోలేకపోతున్నాం. అమ్మమ్మకు, ఈ పండుగ నిర్వహిస్తున్న మీ అందరికీ, పండుగకు విచ్చేసిన మీకందరికీ మా నమస్కారాలు. ప్రతిమ జీవన్ కుమార్. అమ్మమ్మ నిర్జన వారధిని పుస్తకాన్ని అనువాదం చేశారు కన్నడంలోకి, సారీ తమిళంలోకి, గౌరీ కృపానందన్ గారు. ఆమె భర్త ఇద్దరూ కలిసి చాలా దూరం నుంచి వచ్చారు ఇక్కడికి. ముఖ్యంగా సభకందరికి నమస్కారం. కొండపల్లి కోటేశ్వరమ్మకి పాదాభివందనం. నేను ఈ ఫంక్షన్లో రావడానికి ముఖ్య కారణం ఈ పుస్తకం. అది మీకు అందరితో పంచుకోవాలని ఈ సంతోషాన్ని ఈ పుస్తకం తెచ్చాను. అక్కడ కూడా పెట్టారు డిస్ప్లే. ఈ పుస్తకం నాకు చేయడం అనేది ఒక కొత్త అనుభవం ఇచ్చింది. ముఖ్యంగా రాజకీయాలు ఇవన్నీ నాకు తెలియవు. ఇప్పుడు ఐఎమ్ 61. ఇది వరంగల్లో కూడా నేను చదువుకున్నాను. అప్పుడు కూడా నక్సలైట్ ఉద్యమం అన్నీ ఉన్నాయి, కానీ ఆ రాజకీయాలు అంతగా నేను పట్టించుకోలేదు. సాధారణంగా అప్పుడున్న ఆడపిల్లలు, ఇంటి పనులు, స్కూలు, కాలేజీ, ఇంతటితో నా జీవితం ముగిసిపోయింది. కానీ 40 సంవత్సరాల తర్వాత నేను ఈ అనువాద రంగంలోకి వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా మనకు పుస్తకాలు చదువుతున్న కొద్ది ఒక సాహిత్యం అనేది మనిషిని ఎలా మారుస్తుంది, అందులోనూ కొండపల్లి కోటేశ్వరమ్మ గారి లాంటి వ్యక్తి ఎలా జీవితం గడిపారు, వాళ్ళకుంటున్న సోర్స్ ఏంటి, కష్టాలు వచ్చాయన్నారు, కానీ ఆ కష్టాలను వాళ్ళు ఎదుర్కొన్న విధం అదే నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. ఎక్కడ ఆవిడ పరుషంగా ఎవరిని తులనాడలేదు. వాళ్ళ పురిదలు అంటారు తమిళంలో, వాళ్ళ అండర్స్టాండింగ్, అది వాళ్ళ థాట్ ప్రాసెస్, అది దాన్ని బట్టి ఎక్కడ ఆవిడని భర్తను కూడా ఎక్కడ ఒక మాట తక్కువ చేయలేదు. సింహంలాగా బతికారు అన్న ఆ ఇమేజ్ని అలాగే ఉంచారనమాట. అది నాకు చాలా నచ్చింది. ఇంకోటి చెప్పాలనుకున్నాను, ఇదే విధంగా తమిళనాడులో కూడా ఒక ఆవిడ లక్ష్మీ అను పయని, ఆవిడ ఇప్పుడు కూడా ఉన్నారు. ఆవిడ కూడా ఇలాగే కమ్యూనిజంలో పార్టీలో ఉండి భర్తతో కొంచెం భేద భిన్న అభిప్రాయాలతో ఉండి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళిద్దరూ సమరసంగానే ఉన్నారు. కానీ ఇద్దరు అనుభవించిన ఆ కష్టాలు ఉన్నాయండి. ఆ కష్టాల నుంచి వాళ్ళు ఎలా బయటకు వచ్చారు, ఆ కష్టాలను వాళ్ళు ఎలా తీసుకున్నారు అన్న దాంట్లో నేను కొండపల్లి కోటేశ్వరమ్మ గారిని స్ఫూర్తిగా నా జీవితంలో నేను అప్లై చేసుకున్నాను. మీరందరూ ఇప్పుడు ఇన్ని చెప్తుండి వింటున్నప్పుడు ఇంకా నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈ పుస్తకం మీరు ఇక్కడ తెలుగులో ఉంది, తమిళంలో చాలా చాలా పాపులర్ అయింది. పాపులర్ అని కాకుండా ఇంకా చాలా ఎడిషన్స్ వచ్చాయన్నమాట. చాలామందికి తెలీదు, కమ్యూనిజం గురించి తెలిసిన వాళ్ళకి కోటేశ్వరమ్మ గురించి తెలుసు, కొండపల్లి సీతారామయ్య గారి గురించి తెలుసు, కానీ దాని వెనుక ఉన్న స్ట్రగుల్ గురించి తమిళియన్స్కి తెలియదు. అలాంటి బుక్ను నేను తమిళ పాఠకులకు చేరువు తీసుకెళ్ళడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారనమాట. అది నేను చేసినందుకు నాకు చాలా తృప్తి. ముఖ్యంగా ఈ విశాఖకు రావడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ ఫంక్షన్లో కలుసుకోవడం, ముఖ్యంగా కొండపల్లి కోటేశ్వరమ్మ గారిని నేరుగా చూడడం ఇదే ఫస్ట్ టైం. పుస్తకాల్లో చూశాను, వాళ్ళ ఇంటర్వ్యూలన్నీ యూట్యూబ్లో చూశాను, కానీ నేరుగా కలుసుకోవడం అనేది ఇది నాకు కలిగిన ఒక సౌభాగ్యంగా భావిస్తున్నాను. అందరికీ వందనం ప్లీజ్.
ప్రముఖ రచయిత వివినమూర్తి గారు కూడా వచ్చారు బెంగళూరు నుంచి. వివినమూర్తి గారిని ఒకసారి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఆ వివినమూర్తి గారి తర్వాత దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు కొంచెం వేదిక దగ్గరికి రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. కొండపల్లి కోటేశ్వరమ్మ గారు నిర్జన వారధి చదివాక నాకు కూడా ఇక్కడ మాట్లాడడానికి అర్హత ఉంది అని అనిపించింది. ఆవిడ ఆశించినటువంటి ఒక ఐక్యత ఏదైతే ఉందో అది చాలా అవసరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పుట్టినరోజు పండగ దానికి ఒక స్ఫూర్తినిస్తుందని, మరొక్కసారి మనకు ఉన్నటువంటి రాజకీయ అభిప్రాయాల గురించి, రాజకీయ ఆచరణల గురించి పునఃపరిశీలన చేసుకుని అందరూ కలిసి ఆలోచించడానికి ఏమైనా అవకాశం ఉందేమో మరొకసారి ఆలోచించమని కోరుకుంటూ ఆవిడ స్ఫూర్తిని అందరికీ తీసుకోమని చెప్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారు. నమస్కారం అండి అందరికీ. నేను అసలు మాట్లాడదాం అని మాట్లాడే ధైర్యం ఉన్న మనిషినని నేను అనుకోలేదు. ఆయన దేవరకొండ సుబ్రహ్మణ్యం అని పిలిచిన తర్వాత మాట్లాడాలి కాబట్టి రెండు మాటలు చెప్తాను. ఒకటి ఏంటంటే, నాకు కరుణ రమేష్ ఢిల్లీలో చాలా ఏళ్లగా మేము మంచి స్నేహితులం, కలిసి పనిచేసాం. సుధా అనురాధ కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నాకు బాగా తెలుసు. నన్ను సుబ్బు అంకుల్ అని ఉండేవారు. అప్పుడు కోటేశ్వరమ్మ గారిని చూశాను, వారి పుస్తకం చదివాను. అది చాలా గొప్ప రివల్యూషన్. ఇప్పుడు ఏంటంటే, విమల్ అనుకుంటాను సారంగలో రాసింది, కమ్యూనిస్ట్ ఉద్యమంలో స్త్రీలు పడినంత కష్టాలు మగాళ్ళు పడ్డారా అని. అది మంచి, చాలా మంచి ప్రశ్న. అది చాలా ఖచ్చితమైన ప్రశ్న కూడా అన్నది. తర్వాత ఇప్పుడే కోటేశ్వరం గారు ఒక మాట చెప్పారు, అక్షరాలని సరిగ్గా జాగ్రత్తగా వాడుకుని అక్షరాల ద్వారా చెప్పాల్సిన అర్థాన్ని కరెక్ట్గా చెప్పడం. ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, అక్షరాలని సరిగ్గా వాడుతున్నామా? సాహిత్యంలో ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా సెల్ఫ్ ప్రమోషన్ ఎక్కువైపోయింది. అలాంటి రోజుల్లో కోటేశ్వరం గారిని అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆవిడ చెప్పినట్లు అక్షరాలని ఎలా వాడుతున్నాం, అక్షరాలని ఎందుకు వాడుతున్నాం, ముఖ్యంగా ఎందుకు వాడుతున్నాం, అది చాలా అవసరం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సరే. నాకు ఇంకో అదృష్టం ఏంటంటే, నా పుస్తకం మీద, నేను కొనుక్కున్న పుస్తకం మీద ఆవిడ సంతకం పెట్టారు. అది చాలా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుని, ఆ పుస్తకం చాలా గొప్ప పుస్తకం అండి. థ్యాంక్ యూ. అమ్మమ్మ అంటే విపరీతమైన అభిమానం అంజనాకి. అంజన ఇక్కడే మన యూనివర్సిటీలోనే దామోదరం సంజీవ లా యూనివర్సిటీలో చదివి ఇప్పుడు లా ప్రాక్టీస్ చేస్తుంది హైదరాబాద్లో. అమ్మమ్మ గురించి మాట్లాడుతుంది. అంజన తెలుగు పూర్తిగా మాట్లాడలేదు, ఇంగ్లీషు తమిళం తెలుగు కలగలుపుగా మాట్లాడుతుంది. కొంచెం బేర్చే. This comes as a surprise even asking me to speak. I know Amama since 7 years, and it's been a great journey for me with Amama. And the thing that I can relate to most commonly is Amama and my grandmother share the same roots, and it brings me back to my own roots. And I'd like to say something to Amama in Tamil. Amama ninga enak solli kudutathu vaalkala naan eppume marakamaten. ஏன்னா நீங்கள் எனக்கு தைரியமாக இருக்கிறதுக்கு சொல்லி கொடுத்துருக்கீள். ஒரு ஒரு பெண்ணுக்கு வேண்ட தைரியம் உங்கள்கிட்டேன்னு நான் பார்த்து கற்றுன்ருக்கேன். ஸோ வாட் ஐ வாண்ட் டு சே இஸ், அம்மா, ஐ நெவர் ஃபர்கெட் வாட் யூ டாட் மீ. தி மோஸ்ட் தட் ஷீஸ் டாட் மீ இஸ் டு லிவ் லைஃப் வெரி ஆஸ் இட் கம்ஸ். அண்ட் அம்மம்மா எப்படி அன்னம்லோ காரம் சாலா வேஸ்கொண்டு திட்டாரு. ஸோ ஐ திங்க் தட்ஸ்
that's how she lives, and she's a very strong woman. She's portrayed that to us, and I really thank you, Amma. I love you. Yuri, thana chow paata paadutundi. పాట ఎప్పుడు పాడలేదని పాట పాడదాం అనుకున్నాను. ఈరోజు ఎవరు చాలామంది వచ్చి చాలా మంచి పాటలు పాడారు, వాళ్ళంత బాగా నేను పాడలేను. అమ్మమ్మకి గుర్జాడ్ ఇష్టం అని ఈ పాట నేను పాడతాను. దేశమును ప్రేమించమన్న, మంచి అన్నది పెంచుమన్న, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. పాడి పంటలు పొంగి పొరిలే, దారిలో నువ్వు పాటు పడవోయ్. పాడి పంటలు పొంగి పొరిలే, దారిలో నువ్వు పాటు పడవోయ్. తిండి కలిగితే కంద కలదోయ్, కండగలవాడేను మనిషోయ్. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. దేశాభిమానము నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్, దేశాభిమానము నాకు వద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్. పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. థ్యాంక్ యూ. ఈరోజు అందరూ మీరు ఇక్కడికి వచ్చారు, సో థ్యాంక్ యూ సో మచ్. సంగీత కచేరీగా జరిగితే కృష్ణ గారికి వెళ్ళడం నేను ఎప్పుడు చూడలేదు. ఆయన ఎప్పుడు ఒక సింగిల్ మైండెడ్గా హ్యూమన్ రైట్స్ వర్క్ మీదే ఉంటాడు, దానికి సంబంధించి దానికి అన్నీ చదువుతూ ఉంటారు. ఒకరోజు అనురాధ్ గారు చెప్పారు, ఎక్కడికి వెళ్ళారండి అంటే సయూరిని తీసుకుని బాలమురళీకృష్ణ ప్రోగ్రామ్కి వెళ్ళారండి. సయూరి ఆ పాట నేర్చుకున్నది బాగానే. వెల్ డన్ సయూరి. ప్రజాసాహితీ పత్రిక బాధ్యులు దివికుమార్ గారు కూడా వచ్చారని తెలిసింది, ఆయన వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శత జయంతి సభలు చాలా చూశాం, కానీ 100 ఏళ్ల పండగ ఇదే నా జీవితంలో మొదటిసారి చూడటం. అది కోటేశ్వరమ్మ గారికి ఇలా జరగటం, ఇంతమంది ఇక్కడ సమావేశం అవ్వటం గొప్ప విశేషం. మొదటిసారి నేను 1970 అప్పుడు కాకినాడలో నేను ఉద్యోగరీత్యా ఉండేవాడిని. కానాటి మోహన్ రావు గారిని రాజమండ్రికి మొదటి పార్లమెంటు సభ్యులైన కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, వాళ్ళ అబ్బాయి జోషి, ఇంకొకళ్ళు నన్ను గవర్నమెంట్ ఉమెన్స్ పాలిటెక్నిక్ హాస్టల్కి తీసుకువెడితే అక్కడ కోటేశ్వరమ్మ గారితోటి, అది 1970. కోటేశ్వరమ్మ గారు కొండపల్లి సీతారామయ్య గారి భార్య అని తెలుసు, కానీ అప్పటికి సంవత్సరం క్రితం అంటే 1969 నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నా రూమ్లో ఆయన వచ్చి షెల్టర్ తీసుకెళ్ళాడన్న విషయం నాకు తెలియదు. ఆయన కొండపల్లి సీతారామయ్య గారు నాకు తెలియదు. అది ఇవన్నీ యాదృచ్ఛికంగా నా జీవితంలో సంభవించినటువంటి సంఘటనలు. అట్లాగే నేను ఆ తర్వాత దివి తాలూకాకి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ కావూరు రమేష్ కోటేశ్వరమ్మ గారి అల్లుడు, ఆయన దివి తాలూకా రావివారి పాలెం స్వగ్రామం అయింది. నాకు బాగా సన్నిహితమైన మిత్రులైన కంటనేని రవీంద్రరావు గారికి, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, చాలా బోసం ఫ్రెండ్స్ వాళ్ళు.
అట్లా ఒక పరోక్ష పరిచయం కావూరు రమేష్ వాళ్ళతో ఉండేది. అనుకోకుండా ఆయన చనిపోవటం అవన్నీ చాలా ఒక విషాదకరమైన సంఘటనలు అవన్నీ. నేను కోటేశ్వరమ్మ గారు 100 ఏళ్ళ జీవితం, దాదాపుగా 100 ఏళ్ళ కమ్యూనిస్టు ఉద్యమంతో కాలంలో ఉంది. ఈ మొత్తం కాలంలో ఆవిడ కమ్యూనిస్టు కార్యకర్తగా చాలా చురుకుగా మహిళా సంఘాల్లో పనిచేయని, ప్రజానాట్య మండలిలో పనిచేయనివ్వండి, పార్టీ కార్యకర్తగా పనిచేయనివ్వండి, ఒక బాగా చురుకుగా ఒక 15 సంవత్సరాల కాలం పనిచేశారు ఆవిడ. ఆ 15 సంవత్సరాల కాలమే ఆవిడ కొండపల్లి సీతారామయ్య గారితో కూడా కలిసి ఉన్నారు. అయితే కొన్ని పత్రికల వాళ్ళు రాస్తున్నారు సీతారామయ్య గారు రహస్య జీవితానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి విడిపోయినారు అన్నట్టు రాస్తున్నారు. అది కరెక్ట్ కాదు. 1955లోనే జరిగింది ఆ సంఘటన. అట్లా ఆ సంఘటన జరిగింది 1955లో ఆయన ఇక్కడ ఆయన కృష్ణా జిల్లా నుంచి కొండపల్లి సీతారామ గారు కృష్ణా జిల్లా పార్టీ కార్యదర్శి. ఆయన కృష్ణా జిల్లాని వదిలేసేసి ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నక్సల్ బరి ఆ తదనంతర కాలంలో మళ్ళీ ఆయన పార్టీలోకి ఉద్యమాల్లోకి ఆయన వచ్చారు. ఈ మధ్యకాలంలో ఆయన ఇది అంటే ఒక ఈ మొత్తం కాలంలో ఇప్పుడు కోటేశ్వరమ్మ గారిని నిలబెట్టినటువంటి బలీయమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి ఆవిడ ఇంతమంది చెప్పిన ఒడుదుడుకులలో ఆవిడ నిలబడడానికి కారణమైనటువంటి ఆనాటి కమ్యూనిస్టు ఉద్యమం నాయకులు మహానాయకులు చాలామంది గురించి ఆవిడ చెప్తూ వచ్చారు. ఆవిడ వాళ్ళ యొక్క స్ఫూర్తి వాళ్ళు అందించినటువంటి స్ఫూర్తి ఆవిడ ఎప్పుడూ ఆవిడ ఎన్నో సంఘర్షణ గురైనప్పటికీ అంటే మొత్తం ఆవిడ జీవిత సంఘర్షణ ఆవిడ జీవిత చైతన్యం పార్టీతో ముడిపడి ఉన్నాయి, ఉద్యమంతో ముడిపడి ఉన్నాయి, ఆవిడ కష్టనష్టాలు కూడా వాటితో ముడిపడే ఉన్నాయి. ఇవన్నీ ఆవిడ వ్యక్తుల మీద ఉద్యమం మీద సిద్ధాంతం మీద ఆవిడ ఎప్పుడు ఫిర్యాదు చేయలేదు. వ్యక్తుల గురించి కూడా ఆవిడ ఒక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు అంతవరకే, కానీ ఇంకా వేరే రకమైన ఫిర్యాదులు ఆవిడేం చేయలేదు. ఈనాడు పత్రికలో ఒక ఇంటర్వ్యూ ఒకసారి వచ్చింది. ఈనాడు విలేకరి కోటేశ్వరం గారిని ఇంటర్వ్యూ చేశారు. చేసినప్పుడు అందులో ఆవిడ ఒక ముఖ్యమైన విషయం ఒకటి అంటే కమ్యూనిస్టు విలువలు ఒక ఎంత బలం ఎట్లా ఉండేవి అనే దానికి ఆవిడ కోటేశ్వరం గారు ఒక ఉదాహరణ చెప్పారు. ఏమిటంటే వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఆనాడు అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు ఒక పేరు సూచన చేస్తే వాళ్ళకి మెడికల్ కాలేజీ సీట్ ఇవ్వాలి, అదొక నిబంధన అప్పుడు ఉండేది. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు తరిమల నాగిరెడ్డి గారు, ఆయన కూతురు సరిగ్గా మెడిసిన్ చదివే వయసు, పియూసీ పాస్ అయి ఉంది, నాన్న నేను మెడిసిన్ చదువుతాను అని తండ్రి దగ్గరికి నాకు ఆ సీట్ ఇప్పించు అని అడిగింది. కానీ నాగిరెడ్డి గారు తన కూతురికి ఆ సీట్ ఇవ్వాల. ద్రోణవల్లి అనసూయమ్మ గారు అమ్మాయికి ఇచ్చారు. జోని ఆవిడ పేరు, ఆవిడ కూడా చనిపోయినారనుకోండి. మళ్ళీ కూతురు వెళ్ళి అడిగింది నాగిరెడ్డి గారిని, ఏంటి నేను చదువుతానని అన్న కదా నాకు ఇవ్వలేదు ఏంటని. అమ్మ నీకు తండ్రిని నేను ఉన్నాను, నీ మంచి చెడు కష్టం నిష్ఠూరం చూసుకోవడానికి నేను ఉన్నాను, కానీ జోని తండ్రి లేడు, పార్టీనే ఆమెకి బాధ్యత వహించాలి అని చెప్పినారు. ఈ విషయాలు కోటేశ్వరమ్మ గారు చెప్పారు ద్రోణవల్లి అనసూయమ్మ గారి కూతురికి తరిమల నాగిరెడ్డి గారు. ఈ అంత విలువలు ఆ రకమైనటువంటి విలువలు కమ్యూనిస్టు ఉద్యమంలో ఆనాడు ఉన్నాయి. అట్లాంటి విలువల్ని నెలకొల్పినటువంటి ఉద్యమం ఆవిడ స్ఫూర్తిగా నిలిచినటువంటిది. ఆ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి, ఎన్నో కష్టనిష్ఠురాలు ఉన్నాయి, అందులోనే అనేక సంఘర్షణలు ఉన్నాయి, అతివాదాలు ఉన్నాయి, మితవాదాలు ఉన్నాయి, ఆనాటివి కూడా ఉన్నాయి. అతివాదం అంటే ఇవాళ అనుకుంటున్నాం మనం, కానీ ఆ ఉద్యమం మొత్తం కాలం మనం అనుకునేది మహా అయితే 20 ఏళ్ళు. ఇవాళ మనం ఆలోచిస్తే 20 ఏళ్లే, 1935 నుంచి 55 అనుకుంటే 20 ఏళ్లే. కానీ ఆ 55 తర్వాత ఇవాళ 63 సంవత్సరాలు గడిచినాయి, 3 రెట్ల కాలం అయిపోయింది. కనుక ఇవాళ మనకి ఈ కాలంలో ఆ కాలము ఈ కాలము వీటన్నిటిని మనం బెరీజు వేసుకుని ఎక్కడ ఈ సంఘర్షణ ఉంది, ఎక్కడ విలువలు ఉన్నాయి, ఎక్కడ స్ఫూర్తి ఉంది, ఇవాళ మనం తీసుకోవాలి, మళ్ళీ ఎక్కడికి పునాదుల దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఆలోచించాలి అనే వాటికి కోటేశ్వరమ్మ గారి జీవితం మనకు ఒక ఆధారంగా నిలబడుతుంది. ఈ 100 ఏళ్ళ ఆవిడ స్ఫూర్తి, ఆవిడ ఇంకా మనకి స్ఫూర్తివంతంగానే ఇంకా భవిష్యత్తులో కూడా ఉంటారని చెప్పి మీ అందరి తరఫున ఆశపడుతూ ఆవిడకి నమస్కారాలు చేస్తూ లాల సలాం చెప్తూ నమస్కారం. అమ్మమ్మగారు
కుటుంబానికి అత్యంత సన్నిహితులు. విజయవాడలో కాటరగడ్డ వారి కుటుంబం కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఎలాంటి సేవలు అందించింది, ఎలా లీనమైంది అనేది పాత తరం వారికి అందరికీ తెలుసు. నేను అమ్మమ్మ గారి ద్వారా తెలుసుకున్నాను. మన మురారి గారు వచ్చారు అమ్మమ్మ వంద వసంతాల పండుగకి. మురారి గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆయన ప్రముఖ సినిమా నిర్మాత కూడా. సినిమా వాళ్ళకి ఒక చిన్న అరాచకమైన ఆచారం ఉంది. సినిమా తీసేది నిర్మాత ఏ ఫంక్షన్ జరిగినా హీరోలు హీరోయిన్లు దర్శకులు వాళ్ళందరూ మాట్లాడతారు, ఆఖరి మాట్లాడేది నిర్మాత. ఇవాళ కూడా అలాగే జరిగినా నేను అందుకు గర్వపడతాను. ఎందుకంటే కోటేశ్వరక్క శేషారత్న అక్క లీలక్క ఈ ముగ్గురు చిన్నప్పటి నుంచి అంటే నా 4 ఏట 5 ఏట నుంచి పరిచయం నాకు గుర్తులేదు. కాకపోతే తెలుసు మా అమ్మగారు అంటే నాకు 75 ఏళ్ళు 44 40 50 మధ్యలో అనుకుంటాను. సరిగ్గా అన్నీ రాశాను నా బుక్లో నవ్విపోదురు కాక. అప్పుడు చాలా పుస్తకాలు రిఫర్ చేసి రాశాను, ఇప్పుడు గుర్తు రావట్లేదు. శేషారత్న ఒక్క అంటే రాఘవ ఉప్పాడ రాఘవ గారి వైఫ్. శేషారత్న ఒక్క లేక మంచి ఫ్రెండ్స్ అప్పటికి. ఒకటేమో కొండ మీద ఉండేవారు. నేను రోజు చిన్నప్పుడు అంటే మా అమ్మ ఏదో ఇస్తే ఇంట్లో ఇచ్చి వచ్చేవాడిని తప్ప అంతకుమించి ఇది లేదు. ఆ పరిచయం తర్వాత నేను వరంగల్లో చదువుకోవడానికి మెడిసిన్ వెళ్ళినప్పుడు కోటక్క లేని ఇంటికి వెళ్ళడానికి నాకు కొంచెం కష్టం అనిపించేది. అంటే అది మా అమ్మ ప్రభావం. ఆ ప్రభావం మా అమ్మ మీద ఎంత ఇదిగా ఉందంటే అటు లీలక్క కానీ అంటే సుందర గారి వైఫ్ కానీ శేషారత్న అక్క కానీ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అక్క వీళ్ళు కానీ వీళ్ళ యొక్క ప్రభావం నాకు తెలియకుండా ఆవిడ మీద కూడా ఉందాం. ఎందుకంటే మా బ్రదరు వైఫ్ చనిపోయిన తర్వాత ఒక విడోని చేసుకుంటానికి ప్రయత్నించినప్పుడు మా సిస్టర్స్ మా బ్రదర్స్ అందరూ అబ్జెక్ట్ చేశారు. మా రెండో బ్రదరు మా అమ్మ నీ తమ్ముడు ముండమొస్తే తప్పులేదు కానీ ఒక ముండమోపం చేసుకుంటే మీకు ఇబ్బంది అంది. అది లీలక్క అక్కడే ఉంది, పిన్నను చూసి నేర్చుకోండి రా అంది. అదే మాట వాటికి ఎప్పుడు అనుంది. తర్వాత నేను పుస్తకం నవ్విపోదురుగాక రాసిన తర్వాత తెలసాని ప్రసాద్ గారు ఆయనతో 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా అనుబంధం. లేదా చెప్తే ఇంటికి వస్తే ఇరా పుస్తకం రాసి మా అన్నల్ని బాబాయిని అందరిని తిట్టావేంటరా అందరిని తిట్టామని అంటే నాకు నవ్వు వచ్చింది. సుఖు నేను నువ్వు మాత్రం తిట్టలేదా, ఆయనకున్న బాధ ఆయనకున్నది ఆయన చెప్పాడు అని దాన్ని సమర్థించింది. నిజానికి నిర్జన వారిది చదివిన తర్వాత కానీ నాకు కోటక్క విలువ ఏంటో అర్థం కాలేదు. అప్పటి వరకు వీళ్ళు చేసిన త్యాగాలు తెలియదు నాకు. కమ్యూనిస్ట్ పార్టీలో నాకు చిన్నప్పటి నుంచి అంటే నాకు 5 6 ఏళ్ల వయసులో అండర్గ్రౌండ్లో ఉండేవారు సుందరయ్య గారు, రాజేశ్వరరావు గారు, నంబూతిరిపాద్, పిసి జోషి, రాహుల్ సాంకృత్యాన్ని వీళ్ళందరూ పొద్దున్నే 5 గంటలకు మా ఇంటికి వచ్చి రహస్యంగా అమ్మ చేసిన కుడుములు అయ్యో అటువంటి ఏదో తిని మళ్ళీ రహస్యంగా వెళ్ళిపోయేవారు. అప్పుడు నేను జోషి గారి ఒంట్లో ఒళ్ళో కూర్చొని ఆయనకు నెత్తట ఆయన ఇమిటేట్ చేసేవాళ్ళట నాకు నెత్తలు అలవాటైంది. అంతకుమించి నాకు పెద్ద ఇది లేదు కానీ ఆ జ్ఞాపకాలు లీలగా ఉన్నాయి నాకు. నాకు ఎందుకో కమ్యూనిస్ట్ పార్టీ అంటే పెద్ద అభిప్రాయం లేదు. ఎందుకంటే ఆ వాతావరణంలో పెరిగిపోయి జీర్ణించిపోయాయి. ప్రసాద్ చెలసాని ప్రసాద్ గారు నా పుస్తకానికి ముందు మాట రాసేటప్పుడు నా బ్యానర్ యువచిత్ర బ్యానర్కి శ్రామిక విజయం అనేది చిహ్నంగా పెట్టానట. తెలియకుండానే మురారి రక్తంలో ఇవిడిపోయిందన్నారు. ఓహో అని అప్పుడు కానీ నాకు జ్ఞానోదయం అవలా. సో నేను అన్ని సగంలో వదిలేసినాను. నేను మెడిసిన్ చదువుతో సగంలో మానేసాను, సినిమాలు తీసి మానేసి 27 ఏళ్ళు అయింది. సంగీతం కొంతకాలం నేర్చుకును. ఇలా ఇలా జరిగినా కూడా పుస్తకాలు చదవటం అనే అలవాటు మాత్రం నాకు బాగా పోలేదు. అది ఎందుకు చెప్తున్నానంటే నిర్జన వారధి అనే పుస్తకం చదివితే కళ్ళమంట నీళ్లు రాని మనిషి మనిషి కాదు. ఆటిపోట్లను ఎదుర్కోవటం అనేది అలవాటు ఉద్యమం. ఎందుకంటే తిరగా తినగా సుత్తితో కొడితేనో ఇనప దీంతో కొడితేనో ఇను ఇదైపోతుంది. అలవాటు అయిపోయింది అంటాం అనేది కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే అక్క ఎన్ని కష్టాలు పడిందో ఉమ్మడి కుటుంబంలో నేను అన్ని కష్టాలు పడ్డాను కాబట్టే ఆ పుస్తకం రాశాను.
కాబట్టి అదొక రకమైన కష్టం, ఇదొక రకమైన కష్టం, అంతకు మించి ఈ డిఫరెన్స్ ఏమి లేదు. పార్టీ గురించి, వాటి వ్యవహారాల గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. ఇంతమంది ప్రసంగించిన తర్వాత అక్క గురించి కానీ అక్క జీవితాన్ని గురించి ప్రసంగించే హక్కు కూడా నాకు లేదు, ఎందుకంటే నాకు అంతగా పెద్దగా లేదు. కాకపోతే చిన్నప్పటి నుంచి ఇదంతా తెలుసు. నన్ను శేషారత్నం అక్కడే వీళ్ళతో పాటు తిరిగే లీలక్కడ ఫ్రెండ్స్ ఎత్తుకు చిన్నప్పుడు నేను ఎత్తుకుని మోసి నిన్ను సచ్చి సచ్చేదాన్ని రా నిన్ను మొయలేక అనేది. అటువంటి జ్ఞాపకాలు ఏవో ఉండే తప్ప దీని గురించి అంత లేదు. కాకపోతే నేను మెడికల్ కాలేజీ చేరినప్పుడు సీతారామ గారు ఉన్నారని ఇంటికి వెళ్ళేవాడిని కాదు, చందు కోసం వెళ్ళేవాడిని. వాడు చిన్నప్పుడు మంగళాపురంలో తెలుసు కొంతకాలం, మెడికల్ కాలేజీలో చేరినప్పుడు మళ్ళీ కాలేజీ కలిశాము. ఒకరోజు సరదాగా సినిమాకి వెళ్దాంరా అని అడిగితే నవ్వాడాడు. ఒక పిచ్చేదలా చూసాడు నా మొహం. ఇంకా నాకు ఆ రోజుల్లో మెడికల్ కాలేజీలో చేరినా నేను చదివింది మెడిసిన్ కాదు, సినిమాలు, పాటలు, సంగీతం, గోవాల. రేపు ఎనాటమీ ఎగ్జామ్ అంటే వాడు సినిమాకి వెళ్ళా, నాకు అంత ఇంట్రెస్ట్, అలా బానేసి సినిమాల్లోకి వెళ్ళా. అలాంటి చందు తర్వాత ఎప్పుడో కర్నూలులో ఇది ఎన్కౌంటర్లో పోయాడంటే నాకు సీతారామయ్య గారి మీద పిచ్చి కోపం వచ్చేది. అంతేగాని వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళ ఆశయాలు కానీ నాకు ఏమి ఎక్కువ కావు. తర్వాత రోజుల్లో చదువుతుంటే ఇటువంటి మనుషుల మధ్య నేను పెరిగానా? చిన్నప్పుడు నాకు తెలియకుండానే వాళ్ళకి ఇడ్లీలు కారు మామి ఇస్తే పెట్టిలో పెట్టేవాడి. ఎవరు ఇంట్లో పెట్టినట్టు ఉమ్మడి కుటుంబం అది, మా నాన్నలు ఏడు గ్రంథములు పొద్దున్న అండర్ గ్రౌండ్లో రహస్యంగా 4:30 మా కరెంటు పై దగ్గర స్నానం చేసి మా ఇంట్లో వచ్చి కూర్చుంటే జోషి గారు, రాహుల్ సాగు వచ్చాయని వీళ్ళందరికీ పెడితే నేనే పెట్టేవాడిని, ఎందుకంటే నేను చిన్నపిల్లని అంటే. అలాంటి తర్వాత ప్రసాద్ గారు మెడ్రాసు వచ్చినప్పుడు చాలాసార్లు ఇంట్లో ఉన్నప్పుడు, తర్వాత చివరి రోజుల్లో కూడా ఉన్నప్పుడు ఒకసారి ఐజీ గారు ఫోన్ చేసి మురారి గారు ఇట్లా వస్తుంటే మీరు టైం అంటేనే నేను ఒప్పుకోనండి ఇప్పుడు, ఎందుకంటే అది మాకు అలవాటు. ఎందుకు మా లాస్ట్లో ఇచ్చారు కాబట్టి ఛాన్స్ మీ ఇష్టం, ఎందుకంటే ఎక్కడ మొదలెట్టాలో నాకు తెలియదు, ఎక్కడ ఎండ్ చేయాలో నాకు తెలియదు. మురారి గారు సినిమాలు మటుకు 2.5 అవర్స్ చేస్తారు, స్పీచ్ మటుకు 2.5 మినిట్స్ తీసుకోవాలని నా వినతి. మీరు ఎన్నైనా చెప్పండి, నా నేను అనుకున్నది నేను అనుకున్నట్టే చేస్తాను, ఎందుకంటే నాకు ఎక్కడ ఉందో నువ్వు మాట్లాడరా నీకెందుకు అంద, నువ్వు మాట్లాడరా నీకెందుకు అంద, అంతే దట్ ఇస్. సరే ఇక నేను మాట్లాడేది ఏం లేదు, బట్ ఏం చెప్పాలనుకున్నా నేను అడ్డం వచ్చారు కాబట్టి గుర్తు రావట్లేదు. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, కరుణ రమేష్ ఇద్దరు, కరుణ నా క్లాస్మేట్, రమేష్ నా రూమ్మేట్, నేను రమేష్ డాక్టర్ కుమార్ అని హైదరాబాద్లో ఉండేవాడు, జయ సుబ్బారావు అని గోదావరి మేమంత రూమ్మేట్స్, వాళ్ళందరూ అంతటువంటి చదువుకునే వాళ్ళ మధ్య నేను ఎలా ఉన్నాను అనేది మా కాలేజీలో ప్రశ్న. వాడు ఎప్పుడు రూమ్లో ఉండడు, మాకు డిస్టర్బెన్స్ లేదు అనేది వాడి సమాధానం. ఎప్పుడు సినిమాలకి వాళ్ళకి తిరిగేవాడిని నేను. తర్వాత సినిమాలు చదువు మానేసి మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ 30 ఏళ్ళకై ఎప్పుడో కానీ కరుణను కలవలేదు. రమేష్ పోయాడు, అది ఇక జరిగిపోయింది. అక్కనే ఈ 10 ఏళ్ళ నుంచి పుస్తకం రాసిన దగ్గర నుంచి వస్తున్నాను పోతున్నాను. ఇప్పుడు మొన్న 15 రోజుల క్రితం సుక్కు ఫోన్ చేసి ఇట్లా చేస్తానంటే ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నాను, వచ్చాను, కలిశాను. ఎందుకంటే ఏం మాట్లాడాలి ఆయన అప్పుడే అడ్డం పడ్డా, లేకపోతే ఏం మాట్లాడేవాడిన. అమ్మమ్మ హైదరాబాద్లో చెండర్ రాజేశ్వరరావు ఫౌండేషన్ దాంట్లో చాలాకాలం ఉన్నారు. అక్కడి నుంచి సందేశం వినిపించడానికి డాక్టర్ కె రజని గారు వచ్చారు, ఆవిడని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రాజేశ్వరరావు ఫౌండేషన్ హైదరాబాద్లో స్థాపించినప్పుడు కొండపల్లి కోటేశ్వరం గారు అక్కడికి రావడం, వారితో పాటు మహిదీర్ రామ్మోహన్ రావు గారు, అలానే శివరామ్ రెడ్డి గారు, అలానే అట్లా చాలామంది ఉన్నారు, ప్రొఫెసర్ శేషాద్రి గారు వీళ్ళందరూ ఉన్నారు. నన్ను అక్కడికి డాక్టర్గా వచ్చి చూస్తావా అని అడిగినప్పుడు నేను తడ్పటాయిస్తూ పోయాను. తర్వాత అక్కడ హెల్త్ క్లినిక్ పెట్టినప్పుడు నేను వెళ్ళాను. నాకు కొండపల్లి కోటేశ్వరం గారి గురించి ఎక్కువ తెలియదు. నేను యాక్చువల్గా 10 ఇయర్స్ మెడిసిన్ స్టడీస్ కానీ బయటకు వెళ్ళిపోయాను. పి రాజమ్మ గారు కానీ వీరి గారి గురించి తెలుసు నాకు అప్పుడు.
హోంలోకి వచ్చిన తర్వాత శేషాద్రి గారు కానీ తర్వాత రామ్మోహన్ రావు గారు కానీ వీళ్ళంతా ఆవిడని చాలా స్పెషల్గా చూసేవాళ్ళు. ఏంటి ఈమె స్పెషల్ అనుకొని ఇంకప్పుడు ఆంటీతో పరిచయం కావడము, ఆమె ఆరోగ్యం గురించి చూడడం జరుగుతూ ఉండేది. ఆమె నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, ఆమె ఫెమినిజం గురించి నాకు ఒక బుక్ ఇచ్చారు అప్పుడు, ఐ థింక్ అస్మిత వాళ్ళు రాసిన బుక్, ఇక్కడ ఫెమినిజం గురించి నువ్వు చదువు, అక్కడ వెస్టర్న్ ఫెమినిజం గురించి నువ్వు చదువు, నాకు రోజా లగ్జంబర్గ్ ఏం చెప్పింది, క్లారా జెట్కిన్ ఏం చెప్పింది చదువు, జర్మన్ హిస్టరీ చదివావు కదా అని అంటే చాలా డిస్కస్ చేసేవాళ్ళం అప్పుడు. తర్వాత తను ఒక్కటి మేము నిజంగా ఆమె ఆ బుక్ చదివిన తర్వాత కానీ ఏదైనా కానీ ఆమె నిబ్బరమే కాదు అసలు. ఆమె భయపడింది ఓన్లీ ఒక్క థింగ్ అన్నమాట, ఏంటంటే రజనీ నా హెల్త్ ఎలా చూస్తావో నాకు తెలియదు, నేను అలా చనిపోవాలి కానీ నేను బెడ్ రిడన్ అయి మాత్రం చనిపోకూడదు అనేది. అందుకు మిగతా వాళ్ళంతా కూడా ఆమె కొంచెం సిక్ అయినా కూడా రజనీ రా రా అని పిలిచేవాళ్ళు అనమాట. అలా ఉండేది ఆ హెల్త్ సెంటర్లో ఆమె ఆరోగ్యం చూసుకోవడానికి. ఆమెతో పాటు ఏబీకే ప్రసాద్ గారు ఉన్నారు, వారు కూడా ఒక సందేశం ఇచ్చారు, చదువుతాను ఇప్పుడు. అరుణ పతాక ఛాయల్లో దూసుకువచ్చిన అమ్మ కోటీశ్వరమ్మ, అమ్మ కోటీశ్వరమ్మ శతమానం భవతిని కూడా నేడు అధిగమించుతున్న మా అమ్మకు శత సహస్ర వందనాలు. ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమాల్లో నువ్వు పాలు పంచుకొని శాఖలు లేవు, నాటి నుంచి నేటిదాకా నీవు ఉత్సాహపరిచిన యువత యువకులు లేరు. అవని తనయలేని ఆవాసం పాడుపడిన కొంపతో సమానం అంటారు. రాజకీయ సాంస్కృతిక సాహిత్య కళారంగాలలో నీవు మెట్టని చోటు లేదు, ముట్టని శాఖలు లేదు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ పిలుపునందుకొని ఒంటి మీద నగలు ఒలిచేసి దేశ స్వాతంత్ర్య కాంక్షకు ఉడతాభక్తిగా సమర్పించిన అనేక మంది మహిళలలో నీ ఒక ప్రసిద్ధురాలివి. ఖద్దరు ప్రచారంలో పాల్గొన్న మహిళా మణివి. ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమాలకు ఊతగా నీవు బుర్రకథ దళాల్లో పార్టీ సోదర మహిళలతో కలిసి రసవత్తర కళాఖండాలను సృష్టించావు తల్లి. కథన సాహిత్య సృష్టిలోనూ ప్రజల కష్ట సుఖాలను సంతోష సమయాలను నిన్న మొన్నటి దాకా కూడా తోడు నీడే నిలిచిన నాయకురాలివి నీవు. అజ్ఞాతవాసంలోనూ బయట నీవు అనుభవించిన కష్టకాలాన్ని, బయటకు వచ్చిన పిమ్మట నీవు చేపట్టిన ఏ వ్యాపకంలోనూ అంతే మొక్కవోని శేషముఖితో ఈ క్షణం దాకా కూడా విప్లవ భావాలను సంస్కరణ విలాసను ఎవరి మరి మెచ్చుల కోసమో వదులుకోలేని విశిష్ట వ్యక్తిత్వం నీది తల్లి కోటీశ్వరమ్మ. నేడు దేశంలో పాలకుల ప్రజా వ్యతిరేక పాలనను ప్రతిఘటించకుండా నిర్బంధ ధోరణులను దళిత మైనారిటీల వారు వామపక్ష శక్తుల అణచివేతలపై పట్టీ పట్టని ధోరణి దేశంలో ప్రబలడాన్ని శటిస్తూ బలమైన పౌర హక్కుల ఉద్యమ నిర్మాణం జరగాలని, పౌర సమాజాన్ని 100 సంవత్సరాల వయస్సు దాటుతున్న సమయంలో కూడా మేల్కొలుపుతున్న నీకు వందనాలు తల్లి. చివరకు నీ మనసు మాదిరే, నీ వర్చస్సు కూడా తోడై పోతనామాచ్యుడు అన్నట్లుగా సర్వశుక్లా సరస్వతి నిల్వెల్లా స్వచ్ఛత తొణికిసలాడుతోంది నేటికి. ఇక్కడ చంద్ర రాజేశ్వరరావు ఆశ్రమవాసిగా కూడా మా అందరి మధ్య కొద్ది సంవత్సరాలు గడిపి వీలు చిక్కినప్పుడల్లా శ్రమలో నిర్వహించిన ప్రతి సమావేశంలోనూ నీవు అందించిన విజ్ఞానదాయకమైన సందేశాలను మేము మరవలేం. ముదితలు నేర్వలేని విద్య కలదే ముద్దారు నేర్పించినను అన్న చిలకమర్తి సూక్తికి నీవు ప్రత్యక్ష రూపంగానే భావిస్తున్నాను. నీవు స్వయం విద్యా స్వరూపిణివి, జ్ఞానరూపిణివి. వస్తుత సాత్వికతతో పాటు వక్రించే సమాజ పరిస్థితుల పట్ల నీవు ఉగ్ర రూపిణివి, తిరుగుబాటుదారువి, విప్లవకారిణివి. సిఆర్ ఫౌండేషన్ ఆశ్రమ వాళ్ళతో ఆమె ఎంతో కలివిడిగా ఉండేవారు. నన్ను అబ్బాయి బాబు అంటూ ఎంతో ఆత్మీయంగా పిలిచేవారు. ఆ తల్లి కొడుకుల బంధాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. నీకివే నా వందనాలు, అభివందనాలు. అలానే భారత జాతీయ పార్టీ కార్యదర్శి నారాయణ గారు సందేశం పంపారు. అమ్మ కొండపల్లి కోటేశ్వరమ్మ, కొండపల్లి కోటేశ్వరమ్మే ఒక పుస్తకం, ఔన్నత్యానికి ఆమెకు ఆమే సాటి. చంద్ర రాజేశ్వరరావు పేరుతో నిర్మించబడుతున్న వృద్ధాశ్రమంలో కొంతకాలం ఉన్నారు. ఆమె అక్కడ ఉండడమే సమస్తకు గౌరవం పెరిగింది. ప్రస్తుతం విశాఖలో మనుమరాలతో ఉండిన ఆమె నమ్మిన ఉద్యమానికి అంకితమయ్యే ఉంది. నేను విశాఖకు వెళ్ళినప్పుడు ఆమెను కలిసేవాడిని, వృద్ధులుగా ఉన్నప్పుడు సహజంగా నిరాశతో మాట్లాడేవారే ఎక్కువగా ఉంటారు. కానీ కోటేశ్వరమ్మతో మాట్లాడితే మనకే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆమె చేతిలో ఉన్నంతలో తృణమో ఫణమో మా చేతికిచ్చి విశాలాంధ్రకు ప్రజానాట్య మండలికి విరాళంగా ఇచ్చేవారు.
ఆమెలోని ఆప్యాయత మరువలేము. ఆమె నిర్మలత్వాన్ని చూశాక ఈమెనా జీవితంలో ఊహించని విధంగా కష్టాలు అనుభవించిన వ్యక్తి అని ఎవరైనా అనుమానం రాక తప్పదు. ఆమె జీవిత గమనాన్ని గమనించిన వారికి జీవితంలో సంతృప్తి అంటే ఏమిటో ఆమెతో మాట్లాడితేనే తెలుస్తుంది. అంతటి ధన్యజీవికి శతజయంతికి నేను రాలేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అయితే ప్రస్తుతం పార్టీ బాధ్యతలు ఢిల్లీ నుండి నిర్వహిస్తున్నందువల్ల రాలేకపోతున్నాను. ఈ సందర్భంగా నేను వసుమతి కోటేశ్వరమ్మకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అమ్మమ్మ తరపున సందేశాలు పంపిన సిపిఐ నారాయణ గారికి, సిఆర్ ఫౌండేషన్ వారికి, మేడం గారికి అందరికీ అభినందనలు. ఆల్మోస్ట్ అందరూ మాట్లాడారు. నేను చాలామందిని కవర్ చేశాను లిస్టులో. కొంతమంది ఎవరన్నా మాట్లాడాలి, నేను కవర్ చేయని వాళ్ళు, ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక వచ్చి మాట్లాడచ్చు. ఇప్పుడు ఢిల్లీ జేఎన్యూలో పనిచేస్తున్న ఉమా చక్రవర్తి గారు, హిస్టరీ ప్రొఫెసర్ ఉమా చక్రవర్తి గారు, ఐ థింక్ ఇప్పుడు పనిచేస్తున్నారో రిటైర్ అయ్యారో నాకు తెలియదు, కానీ కొంతకాలం క్రితం వచ్చి ఒక మూవీ లాంటిది చేశారు అమ్మమ్మ గారితో ఇంటర్వ్యూ, అమ్మమ్మతో మాట్లాడడం. అవి అది ఒక అరౌండ్ 40-45 మినిట్స్కి స్క్రీనింగ్ ఉంటుంది. అలాగే అమ్మమ్మ జీవితంలో, కుటుంబంలో, ఉద్యమంలో ఉన్న వాళ్ళ ఫోటోలతో పాటు ఒక స్క్రీన్ ప్లే కూడా ఉంటుంది తెర మీద. దాన్ని అందరూ భోజనాలు చేస్తూ ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత అమ్మమ్మతో కూడా ఎవరైనా కలిసి మాట్లాడాలనుకుంటే స్టేజ్ దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు. అందరూ దూరాభారం అనుకోకుండా అటు చెన్నై నుంచి, ఇటు ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి వచ్చిన అన్ని రకాల స్ట్రీమ్స్ మిత్రులకి, అటు వామపక్షాల వారికి, ఇటు మహిళా సంఘాల వారికి, అన్ని స్ట్రీమ్స్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అమ్మమ్మ మీద ప్రేమతోటి, అమ్మమ్మ నుంచి పొందిన స్ఫూర్తితోటి ఇక్కడికి వచ్చి మీరందరూ ఈ వేడుకని దిగ్విజయం చేశారు. అమ్మమ్మకి, అమ్మమ్మ జీవితాన్ని ఇంకా ఎన్హాన్స్ చేశారు. ఎంత సంతోషంగా ఉందంటే తను, అందరికీ కృతజ్ఞతలు. అందరూ భోజనాలు చేసి సినిమా వీలైతే సినిమా చూసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మూర్తి గారు, ఆ స్కూల్లో బాలిక పాఠశాలలో చదువుకునేటప్పుడు ఇటు జాతీయోద్యమం, అటు ప్రభుత్వం, ఇవి కూడా స్కూల్లో జాతీయోద్యమం ఏంటి కంటే కూడా ప్రభుత్వం ఇవే ఎక్కువగా ఉంటా ఉండేవి. అట్లా ఉంటుంటే నేను 3-4 క్లాసుల్లో చదువుకున్నప్పుడు విక్టోరియా మహారాణి పుట్టినరోజు, జార్జ్ చక్రవర్తి పుట్టినరోజు స్కూల్లో చేస్తూ ఉండేవారు. చేస్తూ పాటలు పాడిచ్చేవారు. మమరే మమనేలూరు జార్జి ప్రభు రేంజ మంగళ హారతి, ఎందరెందరు ప్రభులేలినా ఎన్నారిట్టి సుఖము కలిగేనా, కొన్నారి కొందారి పరిపాలనమ్మున బందిపోట్ల పాలైతే పిచ్చివారుల రీతి నుండి వారి ఇష్టం వచ్చిన రీతి లేదు అని పాటలు పాడించేవారు. పాటలు పాడించి ప్రైజ్లు అయ్యి ఇస్తూ ఉండేవారు పిల్లలకి షాట్. అట్లా ఇస్తూ ఉంటుంటే మళ్ళా మా బాబాయి లా చదువుతూ సత్యాగ్రహంలో పాల్గొని గాంధీ గారి సిద్ధాంతంతో, మా బాబాయి తమ్మా నాగిరెడ్డి అని, ఆయన కాలేజీ మానేసి వచ్చిన తర్వాత ఆ పాటలు మనం పాడకూడదు కాదు, మాకొద్దు తెల్లతొరతనము, దేవా మాకొద్దు తెల్లతొరతనము, వాడు కుక్కలతో పోరాడి కూడు తింటున్నాడు మాకొద్దు తెల్లదొరతనము, ఆ పాట పాడాలమ్మా నువ్వు. ఈ జార్జ్ చక్రవర్తి బ్రిటిష్ వాళ్ళు మనం
మన పరిపాలన చేసి మరి చాలా అనగదొక్కారు అని మా బాబాయ్ చెప్తూ ఉండేవాడు. ఈ పాటలు పాడేదాన్ని కరిమేడ సచిన్ గారు మాకో దీతాల తరతాను. తర్వాత గాంధీ గారు నాలుగు పథకాల పిలక, నాలుగు నాణ్యమెడిగిన పిలక, నాలుగు వేదాల నాణ్యమెడికి కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ, కోమటాయి పుట్టితేనేమని చెప్పాడని, తర్వాత మాలడై తిరిగితేనేమని కూడా పాడుతుంటే, ఈ పాటలు పాడేమంటే నిన్ను జైల్లో పెడతారు, స్కూల్లో నుంచి వెళ్ళగొట్టేస్తారు, వెళ్ళు నువ్వు పాడొద్దని వాడు మా మాస్టారు. ఆయన సంగీత మాస్టర్కేమో ఇష్టం ఉండేది, ఎక్కడ ఉద్యోగం పోద్దాం అనే భయంతో ఏమనేవారు కాదు. హెడ్ మాస్టర్ మట్టుకు ఈ పాటలు పాడేమంటే స్కూల్లోకి రానివ్వరు అది ఇది అనేవారు. తర్వాత సరోజినీ నాయుడు మా ఊరు వచ్చినప్పుడు మా బాబాయ్ నా స్త్రీలు బయటకు వచ్చి అంతా ఇదిగా ఉండేవారు కాదు కదా, ఎక్కడో మాగంటి అన్నపూర్ణమ్మ గారు వాళ్ళ సీతామహర్షమ్మ గారు లాంటి వాళ్ళే కానీ అందరూ వచ్చేవారు కాదు కదా. నాతో తీసుకెళ్ళి సరోజినీ నాయుడు వస్తే ఇవా అమ్మ ఊరికి నువ్వుల దండ తీసుకెళ్ళి ఆ మెళ్ళ పూల దండలు వేసేవారు కాదు, నువ్వుల దండ వేయించాడు. అట్లా జాతీయోద్యమం ప్రభావం మా బాబాయ్ నుంచి అమ్మ మా నాన్న కూడా జాతీయోద్యమం అంటే ఇష్టం వలన అట్లా జాతీయోద్యమంకి వెళ్తాం. లే బాగా పాటలు పాడేదండి, ఈ సంగీతం మాస్టర్ చాలా ఇష్టం, స్కూల్లో సంగీతం కూడా నేర్పేవారు. ఆ పాటలు పాడుతుంటే ఈర్ష అందరికీ, ఆ కోటిశ్రమ అంటేనే ఇష్టపడతారు అందరూ, ఆమెన ప్రార్థన గీతం పాడమంటారు అని. తర్వాత వార్షికోత్సవాల్లో కోలాటం, నాటకాలు వేయటం ఇవన్నీ చేస్తూ ఉంటుంటే చాలా బాగా తాళం తప్పకుండా కోలాటం వేస్తుంది, పాట బాగా పాడుతుందని ప్రేమగా ఉండేవారు మాస్టర్లు అందరూ. పిల్లలకి ఆమెంటే ఇష్టం, ఆ ప్రత్యేకత అదేంటి మేము చేయలేము అది ఇదే ఆడపిల్లలు అందరూ అంటూ ఉంటే నైతిక్యాలు అని చెప్పేసి కుర్రాళ్ళు ఎగతాడు, కోఎడ్యుకేషన్ కదా, కుర్రాళ్ళు అంతా ఎగతాడు చేస్తూ ఉండేవారు. ఎగతాడు చేస్తుంటే నేను పాడడం, నేను స్కూల్కి వెళ్ళాను నాన్న అంటే మా నాన్న నేను ఎట్లా చెప్తే అట్లా ఇష్టపడేవారు, చాలా ఇష్టంగా ఉండేవారు. కట్లా స్కూల్ మానేసి ఉండి పాటలు అవి పాడుతుంటే సంగీతం నేర్పించారు. రామాయణ భారత కథలన్నీ తెప్పించి చదివిస్తూ ఉండేవారు. ఈ అప్పుడు నేను బాల వితంతువుని అందుకనే దీన్ని ప్రేమతో చూస్తున్నారని చెప్పేసి పిల్లలకు ఒక అమ్మాయి అంది. అందాక నేను చిన్నప్పుడు నా భర్త నాకు పెళ్లి చేశారు, ఆయన చచ్చిపోయాడు, ఇదంతా నాకు తెలియదు. వచ్చి అడిగితే మా నాయనమ్మ